Hello everyone, welcome to our channel Get to Foods. Today's recipe పిల్లలకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ మగ్ కేక్. చాలా తక్కువ టైంలో ఎగ్లెస్లా చాక్లెట్ కేక్ మగ్లో మీరు 3 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసము ఇక్కడ నేను 2 సెరామిక్ కప్స్ తీసుకున్నాను. ఇవి ఓవెన్ ప్రూఫ్ అయి ఉండాలి. నేను ఇక్కడ 2 మగ్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ కప్స్లో 1 టేబుల్ స్పూన్ మెజర్మెంట్ చొప్పున ఈచ్ కప్లో 3 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే షుగరు ఈచ్ కప్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది చాక్లెట్ మగ్ కేక్ కాబట్టి దీంట్లో కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఈచ్ కప్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ ఈచ్ కప్లో యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. ఆ తర్వాత బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రిఫైన్డ్ ఆయిల్ 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు దీంట్లో గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయొద్దు. రిఫైన్డ్ ఆయిల్ అయితేనే మనకి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. సో మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల కేక్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగా రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి, నెయ్యిని యూజ్ చేయొద్దు. సో ఇలాగా ఈచ్ కప్లో యాడ్ చేసిన తర్వాత వాటరు 4 టేబుల్ స్పూన్స్ ఈచ్ కప్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పించ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 డ్రాప్స్ దాకా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీరు స్పూన్కి బదులు ఫోర్క్ని యూజ్ చేస్తే మీరు మిక్స్ చేసేటప్పుడు లంప్స్ అనేటివి లేకుండా బాగా మిక్స్ అవుతుంది. సో ఇలాగా మనం యాడ్ చేసిన పిండి అలాగే షుగర్ మెల్ట్ అయిపోయి ఎలాంటి లంప్స్ లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇదే రకంగా 2 కప్పులని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు టూ మినిట్స్ వీటిని ఇలాగే వదిలేసేయాలి. ఆ తర్వాత దీంట్లో మనం ఫ్లేవర్కి తగినట్టుగా ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, కాకపోతే దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం బేక్ చేసినప్పుడు ఈ చాక్లెట్ మెల్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను అమూల్ వైట్ చాక్లెట్ లెమన్ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. మీకు మీ దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం కప్స్ 2 ఓవెన్లో పెట్టుకున్న తర్వాత హైలో పెట్టేసుకొని మైక్రోవేవ్ మోడ్లో 900 డిగ్రీ వోల్ట్స్ దగ్గర పెట్టుకున్న తర్వాత దీన్ని టైం అనేది 3 మినిట్స్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బేకింగ్ అనేది స్టార్ట్ చేసేసేయాలి. 3 మినిట్స్లో మనకు ఈ మగ్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. బేకింగ్ అయిన తర్వాత లోపల మనం ఫిల్ చేసిన చాక్లెట్ అనేది మెల్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆఫ్టర్ 3 మినిట్స్ మన కేక్ అనేది బేక్ అయిపోయినాయి. మీరు చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన నటెల్లాతో కానీ మీకు నచ్చిన చాక్లెట్ సిరప్ లేదా క్యారమెల్ సిరప్తో కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. ఈ నటెల్లా ఆల్మండ్తో ప్రిపేర్ చేసిన నటెల్లా, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. చూడండి, కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. 3 మినిట్స్లో మీరు చాలా తక్కువ టైంలో పిల్లలకి అప్పటికప్పుడు
ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అందరికీ నమస్తే, నేను మీ శివజ్యోతిని. సో మన తెలంగాణలో ఉన్న వంటల్ని అద్భుతంగా ఈజీ వేలా మనందరికీ నేర్పించడానికి గట్టు ఫుడ్స్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. సో ఇవన్నిటిని మీరు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ ఇన్ యూట్యూబ్ అండ్ మీ దోస్తులు కూడా షేర్ చేయండి, మంచిగా ఉంటుంది. రుచికరమైన తెలంగాణ వంటలకు నిలయం గట్టు ఫుడ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గట్టు ఫుడ్స్.